ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్లికి. ఆ ఫ్రెండ్ పెళ్లికి పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు శైలు శైలు, చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టు అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా. బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్లికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి, నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లు అంటే నాకు భలే ఇష్టం, ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్లికి రావాలని ఉంది. ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే, బ్యాగ్ సర్దుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే, మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్, మైల్ నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. పద పద, చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏ మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న యుఎస్ లో ఉంటారు, నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం, అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ఏబిసిడీలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు, నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు. ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదు అన్న. లవర్స్ ఫీలింగ్ ఐ ఎంకరేజ్. మల్లేష్ అన్న, మా భద్రంగాడి పెళ్లికి మీకు